గత ఏడాది అక్టోబర్లో ఇజ్రాయెల్పై ఆకస్మిక దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు 250 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకెళ్లారు. ఈ బందీల్లో ఇజ్రాయెల్కు చెందిన 7 మహిళా సైనికులు కూడా ఉన్నారు. వారిని హమాస్ మిలిటెంట్లు చిత్రహింసలకు గురిచేసిన వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హమాస్కు అంతం తప్పదని హెచ్చరించారు. గతేడాది అక్టోబర్లో ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు 250 మందిని బందీలుగా చేసుకున్నారు. ఇందులో 7 మహిళా సైనికులు కూడా ఉన్నారు. వారిలో ఒకరు హమాస్ నిర్బంధంలో మృతి చెందగా మరొక మహిళా సైనికురాలిని గాజా గ్రౌండ్ ఆపరేషన్లో ఇజ్రాయెల్ రక్షించింది. మిగతా 5 మహిళలు 230 రోజులుగా హమాస్ చెరలోనే ఉన్నారు. వారిని హమాస్ మిలిటెంట్లు చిత్రహింసలు పెడుతున్న వీడియో తాజాగా బాధిత కుటుంబాల ఫోరం విడుదల చేయగా ఇజ్రాయెల్ ఎక్స్లో షేర్ చేసింది. ఇజ్రాయెల్ వల్ల తమ సోదరులు చనిపోయారని, మిమ్మల్ని కాల్ చేస్తామంటూ ఉగ్రవాదులు మహిళా సైనికుల్ని బెదిరిస్తున్నట్లు వీడియోలో ఉంది. ఇక్కడ అందంగా ఉన్న మహిళలు యూదులని, వీరు గర్భవతులు కావచ్చని ఓ ఉగ్రవాది చెప్పటం వీడియోలో కనిపిస్తోంది. మహిళా సైనికుల ముఖాలు తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు నడవలేని స్థితిలో ఉన్నారు. మహిళల చేతులు కాళ్లు కట్టేసి లాక్కు వెళ్తున్న దృశ్యాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఉగ్రవాదులు తుపాకులతో శబ్దం చేస్తూ వారిని జీపులోకి ఎక్కిస్తున్న వీడియో తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. ఇజ్రాయెల్ మహిళా సైనికుల్ని హమాస్ మిలిటెంట్లు చిత్రహింసలు పెడుతున్న వీడియో తనను షాక్కు గురి చేసిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఉగ్రవాదుల చెర నుంచి విడిపించి స్వదేశానికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. వీడియోలో హమాస్ క్రూరత్వం చూస్తుంటే వారిని అంతం చేయాలనే తన సంకల్పం మరింత పెరిగిందన్నారు. అటు హమాస్ సైతం ఈ వీడియోపై స్పందించింది. అటువంటి ఆపరేషన్లు చేసినప్పుడు స్వల్ప గాయాలు కావటం సహజమేనని పేర్కొంది. వారిపై ఎలాంటి భౌతిక దాడి జరపలేదని వెల్లడించింది. హమాస్ వద్ద బందీలుగా ఉన్న మహిళా సైనికుల వీడియో బయటకొచ్చాక వారి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తక్షణమే హమాస్తో చర్చలు జరపాలని నెతన్యాహును వేడుకున్నాయి. ఆలస్యం చేస్తే వారు బతికుండే అవకాశం తక్కువ అని ఆవేదన వ్యక్తం చేశాయి.